హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోను మనం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది సినీ ప్రేక్షకులకు ఎగిరి గెంతేసే విషయమనే చెప్పాలి ఎందుకంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నట్లుగా లీక్ విరల నుంచి సమాచారం అందుతుంది ఎన్టీఆర్ గారి పాత్ర కల్కీ మూవీలో ప్రేక్షకులు ఊహించని తరహాలో ఉంటుందని కనీ విని ఎరుగని స్థాయిలో ఈ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా ఉండడంతో పాటు ప్రతి సన్నివేశంలో కూడా గూస్మెంట్స్ తెప్పించడం కాదు అంతకు మించి అనే విధంగా ఎన్టీఆర్ గారి పాత్ర ఉండబోతున్నట్లుగా లీక్ వీరు నుంచి వస్తున్నటువంటి రూమర్స్ మరి కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీలో ఎన్టీఆర్ గారు ఒక పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు లేదా జూన్ ఇరవై ఏడున థియేటర్స్లో మూవీకి వెళ్ళి చూసి తెలుసుకోవాల్సిందే మరి చూద్దాం ఏం జరుగుతుందనేది ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ప్రాజెక్టు కే మహానటి ఫేమ్ నాగాశ్వన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది అమితాబ్ బచ్చన్ దీపికా పథకం దిశా పటాన్ని ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉన్నారు ఇందులో కమల్ హాసన్ మరో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆయనది నెగటివ్ రోల్ అని టాక్ అయితే ప్రాజెక్టు కే అనేది ఏంటనేది చాలా కాలంగా వెంటాడుతూ ఉన్న ప్రశ్న కే మీనింగ్ ఏంటని అందరినీ తొలిస్తున్న ప్రశ్న దానికి కృష్ణుడు అని కల్కి అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి తాజాగా అసలు పేరుని ప్రకటించింది యూనిట్ అమెరికాలోని కామికాన్ శాండిగో ఈవెంట్లో ప్రాజెక్టుకే అసలు పేరుని వెల్లడించారు ఈ మేరకు టైటిల్ విడుదల చేశారు తాజాగా ప్రాజెక్ట్ కే మీనింగ్ తెలిపారు కల్కి అనే పేరుని ఖరారు చేశారు కల్కి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీగా నిర్మించారు ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లిప్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది భవిష్యత్తులో జరగబోయేది ఇందులో చూపించారు అంటే ఎనిమిది వందల ఇరవై ఐదు ఏళ్ల తరువాత జరిగే కథగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది ఇందులో ఓ సూపర్ పవర్ కలిగిన ప్రత్యర్థుల చేతిలో మనుషులు బంధించబడతారు అనేక ఆగడాలకు గురవుతూ ఉంటారు వారిని కాపాడేందుకు మన సూపర్ హీరో వస్తారు సూపర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థులను అంతం చేసి తమ వారిని రక్షించేందుకు పోరాడుతారు ఈ క్రమంలో ఇస్ ప్రాజెక్ట్ కే అనే ప్రత్యర్థి ప్రశ్నించగా కల్కి టూ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ ఏడి అని రావడం విశేషం చివరిగా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూపించారు అప్పటికీ కాలానికి ప్రస్తుతానికి ముడిపెట్టేలా కథ ఉండబోతుందని తెలుస్తోంది ఇందులో ప్రపంచాన్ని చీకటి ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఒక శక్తి ఎదుగుతుంది అప్పుడు అంతం ప్రారంభమవుతుందని అని క్యాషన్ అదిరిపోయేలా ఉంటుంది ఇదంతా వేరే గ్రహంపై జరుగుతున్నట్లుగా ఉంటుంది సైన్స్ ఫిక్షన్గా ఈ గ్రిప్స్ సాగింది ప్రాజెక్ట్కి అంటేనే ఏంటనేది ఇందులో కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది మిషన్ మిషన్గా తెలుస్తోంది దాని ప్రత్యర్థులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది మొత్తానికి గ్లిప్స్ అదిరిపోయింది ఫస్ట్ తో విమర్శలు ఎదుర్కొన్నా వారికి గ్లిప్స్ సమాధానం చెప్పేలా ఉందని చెప్పొచ్చు ఇందులో ప్రభాస్ ని దీపిక పదుకునేని అమితాబ్ బచ్చన్ చూపించారు కథగా చూస్తే ఇదొక కొత్త రకమైన స్టోరీ అనిపిస్తుంది ఊహించని విధంగా ఉండబోతుందని ఫీలింగ్ కలుగుతుంది డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకునేలా ఉందని చెప్పొచ్చు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా అని కొట్టేసేయండి